हाय फ्रेंड्स वेलकम बैक टू चेतुस व्लॉग्स इवाला बच्चलाक तो ओक पप्पु चेसुकुन्नामंडी नेनैते मा चेट्टु बच्चलाक कोस्तुन्नानु इवाला इक्कड उंदी अंड आ बाल्कनीलो कूडा पैनंत पाकेसिंदी सो अदि नेनु तेंपुकुंटुन्नानु तेंपुकुन्न तर्वात मीकु प्रासेस एला स्टार्ट चेसानो एंटि अने चूपिस्तानु बच्चलाक कोसुकोच्चेसानंडी अंड इला वाटर लो पेट्टेसानु साल्ट वाटर लो एम केमिकल्स पड़चे काक जस्ट तुम्हु अद्त उदा सो दाने कोसमन इला वाटर पटेशा इत क्लीन चेसकोनी कटेकोनी कुकिंग प्रोसेस स्टार्ट बच्चलाक तरीपेक दापा उल्लिपाय पचिमिपका चपाणी को अंड हाफ एन अवर मुदे नैन कंदपुना वीटू प्रेजर कुकर् कुक ప్రెజర్ కుక్కర్ తీసుకున్నాను అందులో నేను ఆల్్రెడీ నానబెట్టి పెట్టుకున్న కందిపప్పు వేసేస్తున్నాను యూజువల్లీ కందిపప్పు మనం ఫ్రై చేసుకున్న నానబెట్టుకుంటే ఇంకా బాగా టేస్ట్ బాగుంటుంది అండ్ త్వరగా కూడా ఉడికిపోతుంది సో నేను ఒక రైస్ కుక్కర్ బౌల్ తో వస్తుంది కదండి కప్పు ఆ కప్పుని తీసుకున్నాను ఆకు ఎక్కువ పప్పు తక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి యూజువల్ గా नेन दीनिकी ओक 2 ग्लासेस आफ वाटर याड चेस्तानु 2 ग्लासेस वाटर याड चेस्तानंडि दींट्लो इप्पुडु मनं आल्रेडी तरिगि पेट्टुकुन्न बच्चलाक वेसेद्दां पप्पु कंटे आकु क्वांटिटी एक्कुव उंडालि अंटे पप्पु मळ्ळी एक्स्पांड अवुतुंदि कदंडि उडुकुतुंदि कदा अप्पुडु आकु तग्गिपोतुंदि सो यूजुअली नेनु इदि ओक మూడు కట్టల ఆకుని తీసుకున్నాను అనుకోండి ఇంట్లోది కాబట్టి నాకు అంత కట్టల లెక్క తెలియదు బట్ మూడు కట్టల ఆకు కోస్తే వచ్చేంత అనుకోండి అండ్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇది కొంచెం ఎక్కువే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎందుకంటే ఆకుకూరలకు పచ్చిమిరపకాయ కారమే చాలా టేస్టీ ఉంటుంది అండ్ దాంతో పాటు చింతపండు అసలు బచ్చలాకులు చింతపండు పులుపు అనేది తీరు ఉండదండి సో దాని గురించి నేను చింతపండు పెట్టుకున్నాను ఇంక చింతపండు పెట్టుకున్నాం దాని మీద కొంచెం పసుపు వేసుకుందామండి పసుపు వేసుకొని మనం ఒక 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికిపించుకుందాం అండ్ దాని తర్వాత తాలింపు వేసుకుందాం యూజువల్లీ పప్పు బ్యాచిలర్స్ కి హెల్ప్ అవుతుందండి ఈజీగా కుక్ చేసుకోవచ్చు ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే వాళ్ళకి ఒక కర్రీ రెడీ అయిపోతుంది సో బ్యాచిలర్స్ ఈ ప్రాసెస్ అయితే బాగా ఫాలో అవ్వండి సో నేను నా కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ విజిల్స్ రాలుస్తానండి 3 విజిల్స్ వచ్చేదన్నండి ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేనే ఇంకొక విజిల్ వచ్చాక కట్టేస్తాను నేను స్టవ్ సో ఇది ప్రెజర్ పోయినాక ఓపెన్ చేద్దాము విజిల్ తీసేసానండి ఓపెన్ చేసి చూద్దాం పప్పు ఉడికిందా లేదా అనేది యా ఉడికింది అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం పప్పు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు ఎప్పుడు వేయకూడదండి ఎందుకంటే పప్పు ఉడకతో ఉప్పు వేస్తే పప్పు ఉడకదంటారు నేనైతే ఎప్పుడు ఉప్పు వేయకుండా ఉడకబెడతాను చూసారా పప్పు ఎంత చక్కగా ఉడికిందో ఇప్పుడు దీంట్లో మనం మేతాయి వేసుకుందామండి ఇంగ్రీడియెంట్స్ ఆల్్రెడీ ఇందాక మనం చింతపండు పసుపు వేసాం కదా ఇప్పుడు కారం ఆల్్రెడీ పచ్చిమిరపకాయ కారం ఉంటుంది సో కొంచెం కారం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది దాంతో పాటు salt salt యాడ్ చేస్తున్నానండి పప్పుకు సరిపడినంత ఇది కలిపేసుకొని పెట్టుకొని దీనికి తాలింపు వేసుకుందామండి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము పప్పు కారం ఇవి పప్పుకి కారం ఉప్పు పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చేసి ఈ లోపల మనం దీనికి తాలింపు రెడీ చేసుకుందాం దీని బ్యాక్ స్టవ్ మీద మూవ్ చేసేసి ఇక్కడ తాలింపు వేసి తాలింపు కోసం బాణీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్కేసిందండి ఇప్పుడు దీంట్లో మనం తాలింపు దినుసులు వేసుకుందాం ఫస్ట్ అయితే పచ్చి పప్పు అండ్ మినపప్పు
బాగా ఫ్రై అవ్వాలి ఈ వేగుతూ ఉన్నప్పుడే మనం ఎండుమిర్చి కూడా వేద్దామండి ఎండుమిర్చి కూడా వేయితే బాగుంటుంది దాంట్లో ఎండుమిర్చి తో పాటుగా నేనైతే ఊరమిరపకాయ వేసుకుంటానండి చల్లమిరపకాయలు అంటారు కదా అవి పప్పుకి చాలా అడిషనల్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది పండుమిరపకాయ ఊరమిరపకాయ వేసుకుంటే ఈ బాగా ఫ్రై అవ్వాలండి మామూలు విడిగా వేయించుకుని తినేదానికంటే పప్పులో వేసుకుని పప్పుతో పాటు ఉడికించుకుని తింటే ఊరమిరపకాయ చాలా చాలా టేస్ట్ బాగుంటుంది అది మ్యాండేటరీ ఏం కాదు బట్ నేను ఫ్లేవర్ నాకు అలా నచ్చుతుంది అందుకే నేను అలా వేస్తాను అండ్ ఆవాలు వేద్దామండి పప్పులో ఆవాలు కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది మరీ ఎక్కువ వేసినా చేదవుతుంది బట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అండ్ జీలకర్ర ఇవన్నీ బాగా ఫ్రై అవుతున్న టైంలో మనం వెల్లుల్లిపాయ వేసుకుందామండి కరివేపాకు పోపైతే రెడీ అయిపోయిందండి దీన్ని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం పప్పు కూడా ఉడికిపోయిందండి ఉప్పు కారం వేసాం కదా దాంతో పాటు తాలింపు దాంట్లో ఇలా పప్పు వేసుకుని ఇలా తిప్పుకుని వేసుకుంటే కిందవి కూడా వచ్చేస్తాయి ఇలా పప్పు రెడీ అయిపోయిన దాని మీద మనం దీన్ని కొత్తిమీర వేసుకుందామండి కొంచెం అండ్ ఇలా కలిపెట్టుకుని నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను క్విక్గా ఈజీగా మన బచ్చలాకు పప్పు అయితే రెడీ అయిపోయిందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చింది అని చెప్పి ఒక బచ్చలాకు అనే కాదండి ఏ ఆకుకూరతో అయినా ఇదే ప్రాసెస్తో ట్రై చేస్తే ఖచ్చితంగా పప్పు చాలా టేస్టీగా ఉంటుంది బచ్చలాకు అయితే ఫ్రీక్వెంట్గా తింటే చాలా హెల్త్కి మంచిది అండ్ మోకాళ్ళల్లో గుజ్జు లేని వాళ్ళకి ఏమి లైక్ మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి గమ్స్ అవన్నీ రీప్రొడ్యూస్ అవుతాయి అంటున్నారు సో వీక్లీ ట్వైస్ అయితే బచ్చలాకు డైట్లో తీసుకోవడం చాలా ప్రిఫరబుల్ సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందని చెప్పండి కామెంట్ సెక్షన్లో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చైతూస్ వ్లాగ్స్